హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో ఏంటంటే మంగళవారం రోజు జాతర అండి అంటే తిరుపతి జాతర జరిగిందనమాట ఈ మంత్లో జాతరలు ఉన్నాయి కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చేసుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వారం వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి చేస్తారనమాట అలవాటు కూడా ఉంటుంది అంటే తిరుపతి జాతర అయిన తర్వాత ఇన్ని వారాలకు మనం అట్లా చేసుకుంటారనమాట అవిలాలు జాతర అయిపోయిన తర్వాత తిరుపతి జాతర చేస్తారు తిరుపతి జాతర అయిన తర్వాత కొంతమంది తిరుపతి జాతర రోజే చేస్తారు కొంతమంది ఆ తర్వాత చేస్తారనమాట అది ఉంటుంది ఈరోజు వీడియోలో కొన్ని విషయాలు అయితే చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మంచిగా వీడియోస్కు వ్యూస్ వస్తే తప్పకుండా వీడియోస్ చేయాలనిపిస్తుందండి బట్ వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి లాస్ట్ వీడియోకి అయితే ఓకే అందుకోసమని వీడియోస్ తీయడానికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందనమాట ఎందుకంటే పెడతానే ఉంటాము కానీ వ్యూస్ రాకపోతే బాధ వస్తుందండి అసలు చేసిన కష్టానికి ఫలితం లేకుండా పోతుంది అని అట్లా అనిపిస్తుంది ఓకే ఇంక అయితే వీడియోస్ పెడతాను ఫైనల్గా నేను ఇంటి తిరుపతి జాతర రోజే తిరుపతిలో గంగమ్మకు తాతయ్య గుంట గంగమ్మకు నేను పొంగళ్ళు పెడతానండి ప్రతి సంవత్సరం పెడతానండి ఎంత కష్టమైనా ఎంత వీలున్నా లేకపోయినా ఆ రోజు వీలు చేసుకొని మరీ పెడతాను ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇంకా చ ఏముందండి ఇంకా చెయ్యకూడదు పూర్తిగా అనే కారణాలు ఉంటే తప్పితే సామాన్యంగా అయితే అనమాట ఇక్కడైతే నేను తిరుపతి గంగమ్మకు ఇంటి దగ్గరనే ఇక్కడ అస్సలు రష్ అంటే చిన్నగా రష్ ఉన్నదండి ఆ రోజు మాత్రం మిగిలిన టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది కానీ తిరుపతి జాతర రోజు మాత్రం అస్సలు మనము అక్కడికి పోయి వండి తెచ్చి పెట్టే ఇది ఉండదు మనము ఇంటి దగ్గరే ప్రతి ఒక్కరు అలాగే చేస్తారండి ఇంటి దగ్గరే చేసుకొని తెచ్చి ఇక్కడ పొంగల్ పెట్టుకొని వెళ్తారనమాట సంవత్సరము నేను చేసేది కూడా అదే మిగిలిన టైంలో అయితే పక్కన పొయ్యిలు ఉంటాయండి ఆ నార్మల్ టైంలో వచ్చి పెట్టుకోవాలనుకునే వాళ్ళు మేము అక్కడే వండి వండి పెట్టాలనుకునే వాళ్ళు లక్షణంగా అక్కడే వండి పెట్టచ్చు చాలా బాగా ఉంటుంది కూడా ఇక్కడైతే నేను పిండి దీపాలు ఇంటి దగ్గర పిండి కొట్టుకొని వచ్చానండి దీపం చేసుకొని వస్తే అక్కడ లోపు దీపాలు కొంచెం వంకరిటింకరగా అయిపోతాయని పిండి ముద్దగా చేసుకొని బాక్స్లో వేసుకొని వచ్చాను అనమాట అక్కడికి వెళ్ళినాక దీపాలు చేసుకొని దీపాలు పెట్టుకుంటున్నాను ఫస్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత ఇంపార్టెంట్ అండి పిండి దీపాలు మాత్రము నేను నెయ్యితోనే పెడతానండి కొంతమంది నూనెతో కూడా పెడతారు మనం సంవత్సరానికి ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పెట్టేది కదా నేను నెయ్యితోనే పెడతాను అనమాట అది ఇష్టం వాళ్ళది ఈ విధంగా నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి ఈ సంవత్సరం అయితే నాకైతే ఫుల్ ఫుల్ హ్యాపీ హ్యాపీగా అనిపించింది అబ్బా ఎందుకంటే ప్రతి దేవుడి దర్శనానికి నాకు బాగా హ్యాపీగా వీలుగా వెళ్తున్నాను ఎందుకంటే నా లైఫ్లో అసలు అరుణాచలం వెళ్తానని నేను అస్సలు అస్సలు అనుకోలేదు అలాంటిది అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్ళినాను పౌర్ణమి రోజు ఇంకొక రోజు కూడా వెళ్ళాలని అయితే నాకైతే అలా ఉంది బట్ శివయ్య మనల్ని పిలుచుకుంటారు పిలుచుకోవడం అరుణాచలేశ్వర స్వామి చూడాలి నాకైతే మళ్ళీ కొరిగ్గా ఉందండి వెళ్ళాలని ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక్కసారైనా మనకు మోక్షం కావాలి మోక్ష మార్గం వెతుక్కునే వాళ్ళు ఖచ్చితంగా అరుణాచలం అయితే వెళ్తారండి ఆ అరుణాచలమే కాకుండా నాకు ఈ మధ్య జాతరలు కదా మా చుట్టుపక్కల విలేజ్లో ప్రతి గంగజాతరకు అయితే వెళ్తున్నానండి నేను మా సరౌండింగ్లో ఉండే గంగజాతరలకి అంతా వెళ్ళాను నాకు భలే సంతోషంగా అనిపించింది అనమాట హ్యాపీగా అనిపించింది బాగా చేస్తున్నారండి మా విలేజ్లో అంటే వేదాంతపురం పంచాయతీలో బాగా చేస్తున్నారు అగ్రహారం జాతర కానీ మా 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 జాతర సింపుల్గా అయిపోయిందండి అది వీడియో అయితే తీయలేదు నేను ఆ రోజు ఇంకొకటి ఏమంటే మాత్రం వాళ్ళ ఊళ్ళో జాతర ఉన్నమాట సో అందుకోసమని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అందుకో ఈసారి మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత జాతర చేస్తే అప్పుడైతే వీడియో తీసి ఖచ్చితంగా పెడతానండి పక్కన కాలనీ వాళ్ళు అందరూ జాతరలు చేశారు అక్కడికి అంతా వెళ్ళాను ఇంకొకటి ఏమంటే దర్శనం ఎంత చక్కగా అవుతుందో ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందండి ఇక్కడ అయితే నేనేమి చీర జాకెట్టు అలా పెట్టుకోలేదు కోడి నేను ఎప్పుడు పొంగల్ పెట్టుకున్న పాలు పొంగలే పెట్టుకుంటానండి అంటే కొంతమంది కోడి కోస్తారు కదా కోడి కోసి కోస్తారు నేను ప్రతి సంవత్సరం పాల పొంగలే పెట్టుకుంటున్నాను ఇంక అంటే మొక్కుబడి ఉండే వాళ్ళు పెట్టుకుంటారా లేకపోతే అట్లే పెట్టుకుంటారా అనేది కూడా నాకు తెలియదు నేనైతే ప్రతి సంవత్సరం పాలు పొంగలే పెట్టుకుంటాను అనమాట ఇంకెప్పుడన్నా మొక్కుకుంటే తప్పితే కోడి కోసేది చాలా తక్కువ అది విషయం అయితే ఇంక ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అనేది నాకు మీకు ఎవరికైనా క్లారిటీగా తెలిస్తే ఖచ్చితంగా కోడి కొయ్యాల్సిందేనా అంటే మనం కోడి కానీ ఆట కానీ కొయ్యాల్సిందేనా కోస్తేనైనా అనే విషయం అయితే నాకు క్లారిటీగా మీరు చెప్పండి నాకు తెలిసినంత వరకు నాకు బాగా అర్థమైనంత వరకు నేనైతే చేసుకుంటూ వస్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే నాకు హ్యాపీ అనే అనిపిస్తుంది అబ్బా ఇంకా కొత్త విషయాలు ఇంకా ఏమైనా చేయాలనే విషయాలు తెలుసుకోవాలని అయితే నాకైతే ఉంది పూర్తిగా ఎవరికైనా తెలిస్తే ఈ విధంగా ఈ విధంగా చేయాలనేది నాకు చెప్తే తప్పకుండా దాన్ని పాటిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇది టూ వీక్స్ వీడియో అండి చాలామంది చూడండి కోళ్ళు కోసుకుంటున్నారు ఎంత ఫుల్ రష్ ఉందంటే అంత ఫుల్ రష్ ఉందనమాట ఆ టైంలో కూడా మాకు చక్కగా అయ్యి పొంగల్ పెట్టుకొని ఈ పక్క అంత రాకూడదు అని బ్లాక్ చేస్తారు కాబట్టి ఖాళీగా ఉందండి అది చూపిస్తూ ఉన్నాడు మా ఆయన చూసారా మాకు కూర్చోవడానికి కూడా అక్కడ నిలబడుకోవడానికే ప్లేస్ లేదు అలాంటిది నేను కూర్చొని పెట్టుకునే అంత అవకాశం అయితే నాకు కల్పించింది అమ్మ అనమాట ఇంకొకటి ఏమంటే ఇది టూ వీక్స్ దని చెప్పాను కదా ఫస్ట్ వీకు తిరుపతి జాతర అయిన తర్వాత మరుసటి వారము మా ఊర్లో అంటే మా అత్తగారి వారు వాళ్ళు ఊర్లో జాతర చేశారనమాట దానికోసమని నేను వెళ్తున్నాను ఫస్ట్ మాకు రెండు చోట్ల పొంగల్ పెడతారండి జాతర రోజు ఫస్ట్ ముందు వారం వచ్చి తిరుపతి గంగమ్మకు అక్కడే మా ఊర్లో ఉందనమాట అక్కడ పెడతారు మరుసటి వారం వచ్చి ఎరికిలి నాంచారమ్మ అని ఒక దేవుడు ఉన్నారనమాట అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి బాట గంగమ్మకు అంటే మా కుల దైవానికి మేము పొంగల్ పెడతాం మా ఊళ్ళో పద్ధతి వేరేగా ఉంటుంది అంటే రెండు దేవుళ్ళు రెండు గంగమ్మలకి ఈ విధంగా పొంగల్ పెట్టుకుంటూ వస్తాం ఇక్కడ ఏంటంటే మాకు సొసైటీ వాళ్ళు చెనక్కాయలు ఇచ్చారండి మా అత్త వాళ్ళకి పొలం ఉంది కదా ఆ పొలంకు సొసైటీ వాళ్ళు అయితే వేరుశెనక్కాయలు ఇచ్చారనమాట అవి ఎండకు ఎండ పోసి కొంచెం ఇప్పుడైతే మేమైతే సేద్దమైతే చేయడం లేదండి సేద్దం అంటే మీకు తెలియదు కదా వ్యవసాయం అయితే చేయడం లేదు సో ఆ శనక్కాయలు అయితే తెచ్చి మేము ఇంటికి అయితే వాడుకుంటాం అనమాట కొంచెం కొంచెం ఎత్తుకొని ఫైనల్గా జాతర అయితే స్టార్ట్ అయిపోయిందండి మా ఊర్లో కూడా వస్తున్నాయి పలకలు అయితే వస్తున్నాయి చూడండి ఈ విధంగా అయితే బాగా చేస్తారండి బట్ ఇప్పుడు తగ్గిపోయింది నాకు తెలిసి ఇంతకుముందు అయితే అన్ని ఫ్యామిలీలు వచ్చి బాగా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు కొంచెం తక్కువే ఏమైనా ముందుతో పోలిస్తే అందరూ ఏమనుకుంటారంటే బిజీ లైఫ్ బిజీ లైఫ్ అనుకుంటున్నారండి బిజీ లైఫ్లో కూడా మనము ఆధ్యాత్మికంగా అంటే కొంచెమైనా టైం ఇచ్చి మన ఊర్లో పండగలకు దేవుళ్ళకు ఖచ్చితంగా మనం చేసుకోవాలండి ఎందుకంటే మన పూర్వీకులు ఆ ఊరు నుంచే మొదలై ఉంటుంది కదా మన లైఫ్ మన చైన్ అంటే మన పూర్వీకులు వాళ్ళ తర్వాత తండ్రులు ఆ విధంగా వచ్చింటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి గ్రామ దేవతల పండగలకి అయితే మనం జాతరలకైతే ఖచ్చితంగా పోవాలండి అది మనకు మంచిది కూడా ఏదో దేవునికి చెయ్యాలని కాదు నేను చెప్తా అనేది మనకు మంచిది మనుషులు స్వార్థంగా ఆలోచిస్తారు కదా ఈ విధంగా అయినా ఆలోచించి వెళ్తారని ఒక చిన్న ఆశతో చెప్తున్నాను ఇంకో విధంగా అయితే అనుకోద్దండి మాకైతే ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కూడా అయిపోయిందండి కొంచెం లేట్ అయిందంటే మేము రెండు దేవుళ్ళకు పెట్టుకుంటాం కదా రెండు గంగమ్మలకు పెట్టుకుంటాం కాబట్టి మేమంతా వచ్చేసరికి మాకు అంత టైం అయిపోయిందనమాట మా ఊరు దేవుని చూపిస్తాను చూడండి పోతురాజు అండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చాలా 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 బాగుంటుందండి టెంపుల్ మాత్రం చిత్తూరు హైవేలో బైపాస్లో ఎవరన్నా వెళ్ళే వాళ్ళకైతే మీకు కనిపిస్తుంది కాణిపాకం వెళ్ళే దారిలోనే ఉంటుంది బాట గంగమ్మ అని చాలా మహిమగల దేవుడు అమ్మను మనస్ఫూర్తి మొక్కలు కానీ మంచి చాలా మంచి జరుగుతుంది మీకు ఎవరికైనా అవకాశం ఉంటే అంటే తిరుపతి టు కానికా కాణిపాకం ఎవరైనా వెళ్తుంటారు కదా ఒక్కసారి ఆగి మీరు దండం పెట్టుకొని వెళ్ళండి అవకాశం ఉంటే మరి నేను చెప్పాను అని ఏదో ఆలోచన చేయొద్దండి చాలా మహిమ కల దేవుడు అండి ఒక చిన్న విగ్రహంతో స్టార్ట్ అయ్యి ఇంత బాగా డెవలప్ చేసినారు టెంపుల్ని అయితే డెవలప్ అయ్యింది అంటే కారణం ఏమంటే ఆడ శక్తి అనేది మహిమ అనేది ఉంది కాబట్టి డెవలప్ అయిందండి ఓకేనా మా ఇంటి దేవుడు అండి మేము పుట్టిన అంటే మా పిల్లలకు మా ఆయన వాళ్ళకు అందరికీ తొలి ఎంటుకలకి ఇక్కడ ఇస్తామన్నమాట మళ్ళా ఎంటుకులు పుట్టినుకలు అంటారు కదా అవి వెంకటేశ్వర స్వామికి ఇస్తామన్నమాట కాబట్టి మేము ప్రతి జాతరకి అంటే సంవత్సరం జాతరకి నేను రావడానికి మ్యాక్సిమం ఇంకేదన్నా పీరియడ్స్ టైము ఇంకేదన్నా చావులు ఇలా ఉంటే తప్పితే జాతరకు రాకుండా అయితే ఆపేదానికి నేను ఇష్టపడనండి చాలా బాగుంటుంది చాలా మంచిగా కూడా ఉంటుంది సో మీ ఊర్లో మీరు జాతర ఎలా చేసుకున్నారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒకసారి మీరు కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం మాక్సిమం చెప్పాను ఇంకేదైనా నాకు తెలియని విషయాలు ఉంటే జాతరలో ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలి మీరు నా పూ నేను చేసిన పూజ చూసారు నేను చెప్పింది విన్నారు కదా దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి కాకపోతే ఇంకేదైనా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చేస్తారు ఈ విధంగానే చెయ్యాలి అనేటివి ఏదైనా కారణాలు ఉంటే కూడా నాకు మీరు చెప్పినట్లయితే కమెంట్లో చేయండి నేను ఎప్పుడు కమెంట్ బాక్స్ ఆన్లోనే పెట్టుకుంటాను కదా ఆఫ్ చేయండి మీకు నచ్చినా చెప్పండి నచ్చకపోయినా కూడా ఇది నచ్చలేదక్క ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది చెప్తే కూడా నేను తప్పకుండా తీసుకుంటానండి మాక్సిమం ఇంకా నేను ఏ టెంపుల్కి పోయినా మీకు వీడియో అయితే తీసి పెడతానండి ఇంట్లో బ్లాగ్స్ అయితే తీ ఎప్పుడు సామాన్లైనా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్